సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ గొప్ప దేవుడు మనలందరినీ ప్రేమించి తన కృప చొప్పున మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినం కొరకు మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము, కృపావార్త యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి మీకు కలుగకుండా ఆయనే నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి! మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఈ దినానికై మనకిచ్చిన వాగ్దానం, నోటి మాట వలన కలుగు నొప్పి కూడా మనకు కలగకుండా ఆయన కాపాడుతారు, చాటు చేస్తారు. ప్రళయం వచ్చినా గాని మనము భయపడవలసిన అవసరం లేదు. సముద్ర తరంగములు ముంచి వచ్చినా గాని, పర్వతాలు తొలగిపోయినా గాని మనం భయపడవలసిన అవసరం లేదు. కీర్తనల గ్రంథం 27వ కీర్తనలో 1వ వచనంలో రాయబడిన మాట, యెహోవా నాకు వెలుగు, రక్షణయున్నారు, నేను ఎవరికి భయపడుదును? ఆయన నాకు ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని ఎదుట భయపడటం మొదలు పెడితే, నీవు దేవునికి భయపడకుండా ఉంటే నువ్వు అందరికీ భయపడాలి. ఆ దేవుడు చెప్తున్నాడు, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రళయం వచ్చినా గాని నీవు భయపడవలసిన అవసరం లేదు. మనం చదువుకున్న ఈ వాగ్దాన వాక్యంలో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలుగకుండా నిన్ను కాపాడి నేను చాటు చేస్తాను. నోటి మాటలు అవి కత్తిపోటు వంటి మాటలు. ఆ నాలుక కింద విష సర్పముందని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, గాని ఒక మాట తగిలితే మాత్రం అది మరణించేటంత వరకు ఆ బాధ తొలగిపోదు. దెబ్బ వలన కలుగు నొప్పి ఉపశమనం కలుగుతుంది, గాని నోటి మాట హృదయాలను బద్దలు కొడుతుంది. దేవుడి దినాన్ని నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ నువ్వు ఏ నోటి మాటల చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ నోటి మాటల చేత నువ్వు గాయపడ్డావో, ఏ నోరు నిన్ను దూషిస్తుందో, నీవు మంచిగా ఉన్నా సరే నిన్ను నిందిస్తుందో, నిన్ను అవమానాల పాలు చేస్తుందో, ఆ నోటి మాటలు నీకు కలగకుండా, నీకు నొప్పి కలగకుండా నిన్ను కాపాడి ఆయన చాటు చేసే గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నోటి మాటల నొప్పి వలన వచ్చు ప్రళయమైనా గాని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు యేసుక్రీస్తుకు భయపడితే ఆయన నీకు ప్రాణదుర్గంగా ఉంటారు, నీవు వెరవవలసిన అవసరం లేదు. ప్రతి నోరు నిన్ను దూషిస్తున్నా, నిన్ను అవమానిస్తున్నా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు చెంత ఆ సర్వశక్తిని నీడను నువ్వు విశ్రమించినట్లయితే తన రెక్కల చోట నిన్ను ఆయన కప్పుతాడు. శ్రమలో నుండి నిన్ను తప్పించే గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నోటి మాటల చేత నీకు నొప్పి కలుగుతుందా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య వైపు చూడు. ఆయన చాటున ఉండడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఎలాంటి ప్రళయాలు నీ మీదకొచ్చేసినా సృష్టిని శాసించగలిగిన సృష్టికర్త ఆ ప్రతి తుఫానును అణచివేసి, ఆ ప్రతి కెరటాల ధ్వనిని తొలగించి రక్షణ సునాదము నీకు వినిపించగలిగిన యేసుక్రీస్తు ప్రభు నీతో చెప్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఎన్ని రకరకాల కష్టాల్లో వెళ్తున్నావో ఆ నోటి మాటల చేత యేసయ్యను నమ్ముకో. యేసయ్య చెంతకురా, ఈ కృపావార్త నిన్ను ధైర్యపరిచి, ఈ వాగ్దానం నిన్ను సంతోషంతో నింపి, నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవుని కృప
మనందరికీ తోడై ఉండునుగాక. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ ఆశీర్వాదమును స్వతంత్రించుకోనండి. యేసు నామమే మహిమపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.